కాకినాడ జిల్లా తుని. మంత్రి రాజా తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 420 చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలని అన్నారు. గత 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు మర్చిపోయి మళ్లీ కొత్తగా హామీలు ఇస్తున్నట్టు ఇంటికో ఉద్యోగం అని ప్రజలను చంద్రబాబు నాయుడు మభ్య పెడుతున్నారని అన్నారు. 2019లో హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ఖచ్చితంగా వైజాగ్ మారుతామని జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ని ఇండియాలోనే టాప్ 5 సిటీగా తీర్చిదిద్దుతారని అన్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని, జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వస్తే కబ్జాలు జరుగుతాయి అంటున్నారని, కానీ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వస్తే అభివృద్ధి జరుగుతుందని తెలిసి టీడీపీ పార్టీకి వణుకు మొదలైందని, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారని, కానీ మేము అలా మాట్లాడలేమని, మా నాయకుడు మాకు సంస్కారం నేర్పారని అన్నారు. 2024లో చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రజలు మళ్లీ బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని మంత్రి రాజా అన్నారు. తప్పండి, మీరు వెళ్ళండి, ప్రజలు మీ మొహం మీద ఉమ్మి వస్తారు వెళ్ళకపోతే అని చెప్తే ఔటర్ రింగ్ రోడ్డు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేశారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా ఔటర్ రింగ్ రోడ్ మీద ఆ రోజు నీ వెనకాల ఉన్న విషపత్రికలు ఎల్లో మీడియాతో వ్యక్తిగతంగా కుటుంబాల గురించి రకరకాల మాటలు ఈ వారం రోజుల్లోని కుటుంబాలను నాశనం చేసిన చరిత్ర నీది చంద్రబాబు నాయుడు. నందమూరి కుటుంబాన్ని నాశనం చేసావు. ఈ రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు నీ వల్ల నాశనం అయిపోయాయి నీ రాజకీయం వల్ల. ఒకటి చెప్పదలిచాను నేను, నీ తల్లి అమ్మన్నమ్మ చచ్చిపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? కర్నూలు గెస్ట్ హౌస్లో కూర్చొని ఉన్నావు. ఆవిడ చనిపోయిందన్న వార్త తెలియగానే నువ్వు అక్కడ అందుబాటులో ఉన్న తెలుగుదేశం నాయకులతో ఒక మీటింగ్ పెట్టావు, చిన్న మీటింగ్. ఏమని పెట్టావు?